संगारेड्डी जिला जिन्नार मंडलम गड्डपोतारम ग्राम पंचायती परिधिलोनी परिश्रमलु विच्चलविडिगा वायु कालुष्यानि विडुदल चेस्तू गत नेल रोजुल नुंडि तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारनि स्थानिकुलु कालुष्य नियंत्रण मंडली अधिकारुलकु फिर्यादु चेशारु। అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిపై బైఠాయించారు। పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి। గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం అధికమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఇప్పటికే ఈ ప్రాంత కాలుష్య ప్రాంతంగా ఉందని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పరిశ్రమల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు। కొన్ని పరిశ్రమలు జలవాయు కాలుష్యాన్ని విచ్చలవిడిగా విడుదల చేస్తూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఈ పరిశ్రమలకు కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతూ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని కాలుష్య సమస్య ఇప్పటికైనా కట్టడి చేసి కాలుష్య నివారణ అరికట్టాలని లేనిపక్షంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానిక ఎంపీటీసీ జనాభాయ్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్లు గ్రామస్తులు పేర్కొన్నారు। इपड़े इपड़कना वाली मंडी इकड़े इक प्राब्लम గడపోతారం ग्राम पंचायत ఉన్నటువంటి పార్శ్విక వాడల నుంచి వాయు కాలుష్ గాలి కాలుష్ కెమికల్ రావడం వల్ల మా గ్రామస్తులందరం భయపంత్రకు గురవుతున్నాం। ఆరోగ్యం శంకిస్తున్నాం। రోజు దినదినానికి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తప్ప ఎలాంటి నయం రాలేదు। దాని భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు మా గ్రామ పెద్దలందరూ భారీయత్తులు తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు నా గ్రామ పెద్దలకు నా యువజన సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అందులో భాగంగానే ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే పీసీబీ యంత్రాంగం నిర్లక్ష్యం వలనే మా ఆరోగ్యాలు చింతిస్తున్నాయి। అది చెప్పక తప్పదు। ఎందుకంటే నార మండల గడ పారిశ్రామిక వాడలో ఎయిర్ పొల్యూషన్ వల్ల దుమ్ము వచ్చి ఇళ్ళల్ల మొత్తం బోకేలైపోతున్నాయి। సామాన్లు కూడా మా ముక్కులకు కడుపులలో పోయి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది। మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి। ఇవన్నీ పొల్యూషన్ వల్ల ఫోన్ చేస్తే సిబిఐ ఒక్కసారి ఫోన్ చేయగానే బంద్ చేస్తామమ్మ ఇప్పుడే తగ్గిస్తామని చెప్తున్నారు। మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది। మధ్యరాత్రి మధ్యాహ్నం కూడా ఎంత ఘోరమైన వాసన వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాం మా పానాలు। మేము అసలు ఈ వాయు కాలుష్యంలో గడ్డపోతారం ఈ పారిశ్రామిక వాడ నుంచి రైతులు గాని ఇక్కడ ఉద్యోగ యువకులు కానీ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి। ఇక్కడ ఒక కాలుష్య నియంత్రణ మండలి ఒక కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడనే నిర్మించి వచ్చిన కాలుష్యాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఒక ప్లాంట్ నిర్మించాలని కోరుతున్నాము। మరియు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరంగా ఒక ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను